అల్లుడు, వంటలు చేసే ప్లేస్ లో ఏదైనా సీసీ కెమెరా ఉందా? ఉంది మామయ్య, నా ఫోన్ లో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మన సమస్య తీరిపోయినట్టేను. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో నీ ఫోన్ లో కనెక్ట్ అయిన సీసీ కెమెరాలో చూసి మనం కూడా అలాగే చేస్తే సరిపోతుంది కదా. భలే ఐడియా చెప్పారు సుబ్బు, ఇది ఫాలో అయిపోతాం రుద్రా. అల్లుడు, ఏది ఓసారి వాళ్ళని ఫోన్ లో చూపించు, చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటాను. హలో హలో, ఎక్కడికి ఈశ్వరి? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు పెద్దమ్మా, మాట్లాడేసి వస్తాను. సరే. హలో హలో హలో, ఈ సీసీ కెమెరా ప్లాన్ ఏదో బాగుంది అల్లుడు. వాళ్ళు ఏం వండినా మనకు కనపడుతుంది, వాళ్ళు వండే విధానం మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. సింపుల్ పదండి. వీళ్ళు చేతులకి పని పెట్టకుండా బుర్రకి బాగా పని పెడుతున్నారన్నమాట. కాపీ కొట్టి వంటలు చేస్తారన్నమాట. చెప్తాను వీళ్ళ పని. ఈశ్వరి, వాళ్ళక్కడ ఏం చేస్తున్నారు? వంటలు ఇరగదీసేస్తున్నారా? మన పైన ఒక సీసీ కెమెరా ఉంది, డైరెక్ట్ గా దాన్ని చూడొద్దు, క్యాషువల్ గా చూడండి. అర్థమైందా? రుద్ర గారి ఫోన్ లో మనం వాళ్ళకి కనిపిస్తాం, మన వంటల్ని వాళ్ళు కాపీ కొడుతున్నారు పెద్దమ్మా. వీళ్ళు ఎంత పని చేస్తున్నారు మరి? ఎలా ఈశ్వరి? వాళ్ళ వేళ్ళతో వాళ్ళకల్లే పొడుచుకునేలా చేయాలి. వాళ్ళ సీసీ కెమెరాలతో వాళ్ళ వంటలే పాడైపోయేలా ప్లాన్ చేయాలి. అదేలా అవుతుంది. ఏముంది, మనం వంట వండేటప్పుడు కొలతలన్నీ తేడాగా వేస్తే సరిపోతుంది. అదే వాళ్ళు కూడా ఫాలో అయ్యి వంటని పాడు చేసుకుంటారు. అవునవును, కానీ మనం మాత్రం కరెక్ట్ కొలతలు వేద్దాం. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది ఈశ్వరి. సరే, మనం ఇప్పుడు మైసూర్ పాక్ మొదలు పెడదాం. సరే. అన్నయ్య, వాళ్ళు మైసూర్ పాకు చేయటం మొదలు పెట్టినట్టున్నారు. అన్నయ్య, నువ్వు పిండి తీసుకో. మామయ్య, ఆయిల్ వేయండి. ఆయిల్ అన్నయ్య, డైరెక్ట్ అందుకో. అన్నయ్య, ఏం కనిపించటం లేదు. అరే, మామయ్య, ఇప్పుడు తిప్పండి. కలుపు, బాగా కలుపు. పంచదార, పంచదార వేయండి.
కలుపు, బాగా కలుపు. పెద్దమ్మా నానమ్మ ఒకసారి మైసూర్ పాక్ టేస్ట్ చేయండి. ఎలా ఉంది? సూపర్ ఈశ్వరి, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది. మన మైసూర్ పాక్ కూడా తయారైపోయింది అన్నాడు. ఒకసారి టేస్ట్ చూద్దాం. అనయ్య నువ్వు ఒకసారి ప్లేట్ పట్టుకో. తీసుకో అన్నయ్య. థ్యాంక్ యూ. షేప్ చాలా బాగుంది. ఏమైంది? ఇదేంట్రా ఇంత గట్టిగా ఉంది? ఏమైంది అన్నయ్య? మనం మైసూర్ పాక్ తయారు చేసామా? మైనింగ్ రాళ్ళం తయారు చేసామా? నేను ట్రై చేస్తా ఉండు. ఉండు, పట్టుకోవాలి. జాగ్రత్త. ఏమైందిరా? పన్నెరిగి పోయినట్టుంది అన్నయ్య. అబ్బో, ఇది మీరు వండిన మైసూర్ పాకు అలా వస్తువుల్ని పగలగొట్టడానికి పనికొస్తుంది, కానీ కడుపు నిండా తినడానికి కాదు. అలా తయారు చేశారు. అల్లుడు మమ్మల్ని క్షమించాలుడు. మరి ఇంత దారుణంగా తయారవుద్దని మేము అనుకోలేదు. ఒరే, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? సీసీ కెమెరాలు చూసి వంటలు చేయటం కష్టమని. హాయ్ బావా. నువ్వేంట్రా ఇలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావు? ఏం లేదు నాన్న, తాతయ్య ఎందుకో చెటుపట్లు ఆడుతున్నాడు. ఆ చెటుపట్లకి కారణం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఇంతకీ మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు? ఏం లేదురా, మగాళ్ళు గొప్పవాళ్ళ, ఆడవాళ్ళు గొప్పవాళ్ళ అని ఒక పంతం మొదలైంది. ఆ పంతంలో నెగ్గాలి అంటే మనమంతా మీ బావగారిని గెలిపించాలి.
తీరా చూస్తే రుద్రకి సాంప్రదాయ వంటకాలు రావంట. మేము చేస్తేనేమో మేము చేసిన వంటకాలన్నీ పెంటపాలయ్యేలా ఉన్నాయి. అరే వంశీ, మైసూర్ పాకు తింటావా ఏంటి? వాడి పళ్ళు కూడా చెరగొట్టడం దేనికి రా. ఒక పక్క టెండర్కి ఎక్కువ సమయం లేదు, ఇక మనం వంటలు చేసినట్టే గెలిచినట్టే. అల్లుడు, నువ్వేం కంగారు పడ మాకు, ఏదో ఒకటి చేద్దాం. అది చేద్దాం ఇది చేద్దాం అని టైం అంతా వేస్ట్ చేశారు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా పిసరంత టైం ఉంది కదా అల్లుడు, ఈలోపు ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. రుద్ర, అక్క చూస్తే నువ్వు గెలవాలని అనుక్షణం దేవుడికి మొక్కుకుంటుంది. మీరేమో ఇప్పటికీ ఒక్క రకం వంట కూడా చెయ్యలేదు. ఇలా అయితే ఆ టెండర్ ఎలా గెలుస్తారు? నువ్వు గెలవాలని అక్క కోరుకుంటున్నందుకైనా మీరు ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి. ఖచ్చితంగా ఈ టెండర్ గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమందికి ఏం పని పాట లేక ప్రతి దానిలో తలదూరుస్తూ ఉంటారు. చెయ్యడం చేత కాదు కానీ సలహాలు మాత్రం బాగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ హద్దుల్లో ఉంటే చాలా బెటర్. అయిందా? బాగా అయిందా? అన్నయ్యకి నువ్వు వంటేనే పడదు, నువ్వేమో లేనిపోని సలహాలన్నీ ఇవ్వడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు చూడు, గట్టిగా అంటుకునేలా చురకేశాడు. వాడు వేసిన చురక గట్టిగానే అంటుకుంటుంది. మళ్ళీ దాన్ని నువ్వు గెలక్కు, నాకు కాలుతుంది. నేను అన్ని వంటల మీద పట్టు సాధించాను కానీ ఈ సాంప్రదాయ వంటల మీద మాత్రం అస్సలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడేం చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. బావా, నువ్వు కంగారు పడకు. నువ్వు గెలవాలని ఎంతమంది కోరుకుంటున్నారు, అలాంటప్పుడు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. గెలుస్తాము గెలుస్తాము అని మనం అనుకుంటే సరిపోదు వంశీ, అక్కడ గెలిచే విధంగా మనం వంటలు సబ్మిట్ చేయాలి. బావా, నాదొక ఐడియా. ఏంటది? నాకు తెలిసిన ఒక ఆవిడుంది, వంటలు సూపర్గా చేస్తుంది, యూట్యూబ్లో తెగ ఫేమస్ అయిపోయింది. మనం ఆవిడ సహాయం తీసుకుందాం బావా. ఈ ఆలోచన ఏదో బాగుంది రుద్ర, మనం ఈ మాత్రం సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. అవునలుడు, ఈ ఐడియా ఏదో చాలా బాగుంది. ఆవిడని రప్పిస్తే మన సమస్య తీరిపోతుంది. ఏమంటావు రుద్ర? సరే సరే బావా, నేను ఇప్పుడే ఆవిడని రప్పిస్తా. ఉండు. హలో సుగంధ గారా? ఇప్పుడే బయలుదేరి వస్తాను బాబు. సరే. ఒరే వంశీ, వంటల్లో ఆరి తేరిపోయినా ఓ పాపులర్ లేడీ వస్తుందన్నావు, ఏదిరా ఇంకా రాలేదు. సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబిలంబ. అదిగో బాబాయ్, మాటల్లోనే వచ్చేసింది. సుగంధ, మీకు నమస్కారం చేస్తుంది. హలో సుగంధ గారు, నేను మీకు కాల్ చేశాను. ఓ, మీరేనా? ఒరే వంశీ, ఎవర్రా ఈవిడ? బావ తరపున వంటలు చేయడానికి వచ్చిన ఆవిడ. ఏమిటి, వంటలు చేయడానికి బయట నుంచి తీసుకొచ్చారా?
చూసారా అత్తేగారు, ఆడవాళ్ళ అవసరం లేదు అంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం కాదు అంటారు, పైగా మళ్ళీ ఇంకొక ఆడదాన్ని సహాయం తెచ్చుకున్నారు. ఇది వీళ్ల వరస. మేము మా మగజాతి గెలవటం కోసం ఎంత దూరం వెళ్తాం, మీరెళ్ళి పని చూసుకోండి. సరే సరే బాబాయ్, అదే మనుషుల్ని పెట్టుకుని అద్భుతంగా వండించుకోండి. మాకెందుకు పెద్దమ్మా నానమ్మా, పదండి మన పని మనం చూసుకొని చేసుకోండి. పోండి పోండి పోండి. కుదరా, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంత మంచి సాంప్రదాయకమైన షెఫ్ వచ్చాక సాంప్రదాయకమైన వంటలతో సునామీ సృష్టించేద్దామంతే. మీరు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు కదా బావా. సోషల్ మీడియాలో ఈ సుగంధ గారికి 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఏ వీడియో పెట్టినా 10 మిలియన్ వ్యూస్ రావాల్సిందే, అంత పాపులర్. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు రుద్రా, మేం చూసుకుంటాంగా. సరే మరి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా సుగంధ, ఇక మొదలెడదామా? ఏం మొదలెట్టాలే? ఇంకేంటి, సాంప్రదాయకమైన వంటలు వండాలి అంతే. నేనా? నా వల్ల అవన్నీ కావండి. అదేంటి, సోషల్ మీడియాలో వంటలు పెట్టి పాపులర్ అయిపోయావు, ఇప్పుడు వంటలు చేత కావంటున్నావేంటి? ఇప్పుడు మీకోసం నన్ను ఎలా అద్దెకి తెచ్చుకున్నారో, అలాగే నా వంటల ప్రోగ్రామ్ కోసం ఇంకెవరినైనా అద్దెకి తెచ్చుకుని వండి పెడుతూ ఉంటాను. అవన్నీ నేనే వండి పెడుతున్నట్టు బిల్డప్ క్రియేట్ అయ్యింది, పాపులర్ అయిపోయాను. అంటే నువ్వు డమ్మీ చెఫ్వా? డమ్మీనో డొమ్మీనో, నాకైతే వంటలు రావు. రే వంశీ, ఏంట్రా ఇది? అది నాకేం తెలుసు నాన్న, ఆవిడ ఫాలోవర్స్ ని చూసి ఫూల్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం రా? రుద్రకి విషయం తెలిస్తే మనం ఫూల్స్ అయిపోతాం. రుద్రకి విషయం తెలియకూడదు, కానీ రుద్రని మనం గెలిపించాలి. ఇంకెలా గెలిపిస్తాంరా? ఈశ్వరి చేసిన వంటల్ని కొట్టేసి. ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు? అక్క చేసిన వంటకాలు మనం దొంగతనం చేయాలా? తప్పు కాదు. అవును మరి, మనం ఏమైనా బ్యాంకు కన్నవేస్తున్నావా? గవర్నమెంట్ ఖజానా దోపిడి చేస్తున్నావా? జస్ట్ ఈశ్వరి చేసిన వంటలని దోచుకుంటున్నావు అంతే కదరా? ఉంది కానీ ఒకరికి మాత్రం తక్కువేమి లేదు. రుద్ర గారు, ఒక నిమిషం, నేను హెల్ప్ చేస్తాను. నా డ్రెస్ నేను వేసుకోగలను. పర్లేదు, నన్ను హెల్ప్ చేయనివ్వండి. ఈ చిన్న హెల్ప్ చేసి నీ మీద నేను ఆధారపడ్డాను అని అందరికి చెప్పుకోవాలని చూస్తున్నావా? ఇంత చిన్న విషయానికి సహాయం అని పేరు పెట్టి పేరు సంపాదించే దురాలోచన నాకు లేదు, నాకు రాదు.
కోట్ వేస్తాను, ఉండండి. వద్దని చెప్పాను కదా. ప్రతిదాన్ని ఎందుకు అలా భూతద్దంలో చూస్తున్నారు? చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద కారణాలు ఎందుకు వెతుకుతున్నారు? ఇంట్లో మనుషులే ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలను కూడా పట్టించుకోవాలి. బంధాలు ఉన్నవాళ్లే పరాయి మనుషుల్లా పోటీకి దిగుతున్నప్పుడు ప్రతి పని ఆచి తూచి చెయ్యాలి. ఇప్పుడేమంటారు? డ్రెస్సు నలిగిందని, జుట్టు చెదిరిందని ఇలాంటి ఎక్స్ట్రా సేవలేమీ చేయనవసరం లేదు. శత్రువుగా బరిలోకి దిగుతున్నప్పుడు శత్రువులాగే ఉండు.